गुड मॉर्निंग फ्रेंड्स इरोज़ अल्लम पै पेस्ट इंट्लो तैयार ईजी मेथड लो चेप्तानु चूडंडी मन की कड़ा अल्लम मुक्कलु चूडंडी पाव किलो नेन शुभ्रंगा क्लीन चेसुकोनी तोक्का तीसी साइज मुक्कल कोसि पेट्टुकुन्नानु अलागे वेल्लुलिपै कूडा नीट्गा क्लीन चेसुकोनी कड़िगि पेट्टुकुन्नानु इदि कूडा पाव किलो इदोक पाव किलो इदोक पाव किलो तर्वात कोंचेम पसुपु नूने इदिगोड़ इंदुके वेस्तारो नेनु चेप्तानु ओक डब्बा प्रिजर्व चेसुकोवडानिकि ओके फ्रेंड्स इदि मिक्सी फस्ट मनं ई अल्लम वेल्लुलिपै एंदुकु इंट्लो चेसुकुंटामंटे चाला नीट्गा मनं चेसुकुंटां बयट दोरिके दांट्लो तोक्क ओकटि तीयरु सरिगा स्किन अलाग उंचेसि ఇంకా కుళ్ళిపోయిన అల్లం పాడైపోయిన అల్లం అన్నీ వేసి మిక్సీలో ఫుల్గా గ్రైండ్లో ఐజనిక్ లేకుండా శుభ్రంగా రుబ్బేసి మనకి దాంట్లో వినిగర్ వేసేసి కొన్ని వేర్లు కూడా వేస్తారని విన్నాను నేను అందుకనే మన కూరల్లో రుచి ఉండదు చూడండి ఎప్పుడైనా బయట మనం భోజనాలు ఎవరికన్నా గ్రోపేషాలు పెళ్ళిళ్ళప్పుడు వాళ్ళే అన్నీ తెచ్చుకొని నూరుకొని వాళ్ళు మనకి వంటలు చేస్తారు అందుకనే అంత రుచిగా ఉంటాయి సో ఏదైనా సరే నీట్గా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అందుకనే కొంచెం ఓపిక చేసుకుంటే అలవాటు అయిపోద్ది మనకి పని అదేం కష్టమేం కాదు సో నీకు మీకు ఈరోజు ఈజీగా చెప్తున్నాను ఇది కొంచెం ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది అల్లం గీరేసి నానబెట్టేసుకుని నైట్ అల్లం తెచ్చుకొని నీళ్ళల్లో నానబెట్టేస్తే పొద్దునకల్లా స్కిన్ ఊరికనే వచ్చేస్తుంది శుభ్రంగా కడి చేసుకోవాలి మట్టి అంతా అలాగే వెల్లుల్లిపాయలు కూడా మీరు చాలా చోట్ల చూశారు నేను కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఈజీగా వచ్చేస్తుంది పొట్టు మనం పెద్ద సైజు ఎల్లుల్లిపాయలు తెచ్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది మిక్సీలో వేసి ఎలా చేద్దాము చూద్దాం ఓకేనా నేను ఇప్పుడు మిక్సీ వేస్తాను చూడండి అవసరమైతే మనం కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు ఫ్రెండ్స్ మధ్యలో తీసుకుని మీరు ఒక్కసారి కలుపుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కావాలంటే ఇది ఫ్రెష్గా ఉంటే నీళ్ళు కూడా అవసరం ఉండదు చూసారా ఫ్రెండ్స్ ఎంత ఈజీయో చూడండి ఎలాగైపోయింది దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకోవాలి మన ఇష్టం పసుపు పసుపు తెలుసు కదా యాంటీబయాటిక్ లాగా కూడా యూజ్ అవుతుంది ఇదంతా వేసుకున్నా పర్లేదు ప్లస్ కలర్ కూడా వస్తుంది ఈ కలర్ చూసారా ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో దీంట్లో మీకు చాలామందికి తెలీదు ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాకైతే ఇది ఒక 1 మంత్ వరకు వస్తుంది మళ్ళీ నేను 1 మంత్ వరకు కష్టపడక్కర్లే ప్రతి దాంట్లో మనం కొంచెం అల్లం ఎల్లుల్లిపై పేస్ట్ వేసుకుంటే కూరలు చాలా టేస్టీగా ఉంటాయి సో నేను దీంట్లో ఈ ఆయిల్ చూసారా ఎనీ ఆయిల్ కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం ఒక్కప్పుడు వేసుకున్నాను నేను ఇది 1/2 కిలో కదా 1/2 కిలోకి వేసి పెట్టుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే మీకు తర్వాత నేను కూరలు చేసేటప్పుడు ఇది మీకు ఒక 10-15 డేస్ తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఈ అల్లం పేస్ట్ ఎలా ఉందో ఫ్రిడ్జ్లో
ఎంత టేస్టీగా ఉంటుంది, ఎంత ఫ్రెష్ టేస్ట్. ఎలాగా మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్కి డోకా లేదు, కానీ ఫ్రెష్నెస్ గురించి చెప్తున్నాను నేను. ఏదైనా చూడండి, మనం ఏ వంట అయినా ఏ పిండి వంట అయినా ఫ్రెష్గా ఉన్నది సెకండ్ డే ఉండదు అలాగా కదా. కానీ కొన్ని పద్ధతులు మనం కానీ పాటిస్తే ఎంత కాలమైనా సరే మనం ఫ్రెష్గా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇది ఎలా కలర్ మారిందో, ఎంత చక్కగా ఉందో. చక్కగా ఇలాగా మీరు మంచిగా కలిపేసుకుని, ఓకే, టేక్ ఎనీ జార్, ఒక జార్ తీసుకోండి నీట్గా. నాది ఇది అల్లమెల్లుల్లిపై జారు, ఏ డబ్బా అయినా పెట్టుకోవచ్చు, మనకేం ప్రాబ్లం లేదు. దీంట్లో చక్కగా ప్రిజర్వ్ చేసేసుకోండి, ఇంకేం వేయక్కర్లేదు దీంట్లో. ఒకవేళ మీకు మధ్యలో ఎప్పుడైనా కరెంటు పోయినా కూడా ఫ్రిడ్జ్లో ఇది మాత్రం ఏమి చెక్కు చెదరదు. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ చేసేసుకోవచ్చు. మేమైతే ఫంక్షన్లకు కూడా నేనే అల్లవెల్లిపై చేసి కుక్స్కి ఇచ్చేస్తుంటాం, వంటోళ్ళకి నేనే చేసేస్తా మసాలాలన్నీ. ఎందుకంటే నాకు వాళ్ళు ఎలాగా శుభ్రంగా చేస్తారో చేయరో నీట్గా అనేసి నేనే శుభ్రంగా చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటా. చూసారా ఫ్రెండ్స్, నాకు ఎంత వచ్చింది 1/2 కిలోకి. ఇప్పుడు నేను ఇది చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. కాబట్టి మీరు కూడా ఇలాగే ఇంట్లో హోమ్ మేడ్ అల్లం, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయాలి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. ఇంకా రోజు మీకు ఒక వీడియో పెడదామని నేను డిసైడ్ అయ్యాను. మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే యూ కెన్ కామెంట్ సెక్షన్లో నాకు పెడితే నేను నా అనుకూలతను బట్టి నేను తప్పకుండా మీకు ఆ వీడియోలు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.